ఏబీవీపీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ధర్మపురికి చెందిన సహస్ర మృతి నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవ్ మల్లేష్ మాట్లాడుతూ, సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్బంగా పంపిణీ చేసినటువంటి అల్బెండోల్ టాబ్లెట్స్ వికటించి ధర్మపురికి చెందిన సహస్ర 7 సంవత్సరాల అమ్మాయి మృతి చెందిందని, జిల్లా వ్యాప్తంగా 21 మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారని అన్నారు. దీనికి అధికారులు నిర్లక్ష్యం వహించినారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి అమ్ముల మహేష్, నగర ఉపాధ్యక్షులు అనిల్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గణేష్, నగర కార్యవర్గ సభ్యులు చందు, రాకేష్, ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే నిన్న ధర్మపురి పట్టణానికి చెందినటువంటి సహస్ర అనేటువంటి 7 సంవత్సరాల బాలిక యొక్క నూలి పురుగులు మాత్ర వికటించి ఈ యొక్క అమ్మాయి అనేది చనిపోవడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరుగుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా 21 మంది విద్యార్థులు నిన్న పంపిణీ చేసినటువంటి జాతీయ నూలి పురుగుల దినోత్సవం సందర్భంగా పంపిణీ చేసినటువంటి 21 మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా అస్వస్థకు గురవడం జరిగింది. ఏదైతే ఆ నాణ్యత లేనటువంటి మాత్రలు పంపిణీ చేయడం, అట్లనే డేట్ అయిపోయినటువంటి ఈ యొక్క మాత్రలు పంపిణీ చేయడం ద్వారా జిల్లాకు చెందినటువంటి 21 మంది విద్యార్థులు అస్వస్థకు గురవడం జరిగింది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలకు చెందినటువంటి ఈ యొక్క జిల్లా వైద్యాధికారులు ఏదైతే నిర్లక్ష్యం వల్లనే ఒక సహస్ర అన్నటువంటి అమ్మాయి చనిపోవడం జరిగింది. వెంటనే ఈ యొక్క బాలిక కుటుంబానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లనే ఎవరైతే అస్వస్థకు గురయ్యారో వాళ్లకు నాణ్యమైనటువంటి వైద్యం అందించాలి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇకనైనా విద్యార్థులకు సంబంధించి ఏదైతే పంపిణీ చేసినటువంటి ప్రభుత్వం నుంచి ఫలాలు ఉన్నాయో ఒక నాణ్యమైనటువంటి ఫలాలు పంపిణీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.